కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా కనికరించు దైవమా శ్వాసగా మారిన నా ప్రాణమా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన ఎదలో అలజడులు కెరటాలై ఎగిసిన కన్నీరు సంద్రమై ఉప్పొంగిన నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది నీ మీద నమ్మకం నన్ను నడుపుచున్నది ఆశే ముందుకు పొమ్మంటున్నది యేసయ్యా 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 నీ కృప చాలయ్యా యేసయ్యా 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 నీ కృప చాలయ్యా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లారా, ప్రతిదినం జీసస్ క్రైస్ట్ ప్రేయర్సెల్స్ యేసు క్రీస్తు ప్రార్థన శిబిరములు ఈ పరిచర్య ద్వారా మీ గృహాలే ఒక ప్రార్థన శిబిరంగా, ప్రార్థన నిలయంగా, ప్రేయర్ సెల్గా ఈ ఉద్దేశంతో ఈ పరిచర్య ఆరంభింపబడినదో ఆ పరిచర్యను దేవుడు అద్భుతంగా అందులో ఉంటున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తున్నందుకు దేవునికి నిజంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నా. మన ప్రస్తుతం ఉంటున్న పరిస్థితులలో ప్రతి గృహం ఒక ప్రార్థనా నిలయంగా మారిపోయింది, ఒక ప్రేయర్ సెల్గా మారిపోయింది. ఇష్టమైన కష్టమైన నీ గృహంలో నీవు కూడుకుంటున్నావు, కాన్ఫరెన్స్నో లైవ్నో దేవుని దాసులు ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఉంటుండగా టీవీల ముందు కూర్చొని సెల్ ఫోన్ల ముందు కూర్చొని దేవుని మాటలు ఆలకిస్తూ ఉంటున్నావు. నీవు మందిరంలో లేవు, నీ గృహంలోనే ఉండి నీ గృహాన్ని దేవుని మందిరంగా మార్చావు. నీ గృహమే ఒక ప్రార్థనా నిలయంగా, ప్రార్థనా శిబిరంగా, ఒక ప్రేయర్ సెల్గా మార్చబడినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బిడ్డలను చుట్టూ కూర్చుండబెట్టుకొని భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం, తల్లిదండ్రులు కలిసి నీ ఇంటిలో, నీ గదిలో, నీ గృహములో దేవుని మాటలు వినులాగున. అంత మాత్రమే కాదు, ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేసుకోండి, ఇళ్లలోనే ఉండి
మీ ఆచారాలు ఆచరించండి అని గవర్నమెంట్ వారే అధికారులే ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటుండగా ఉన్న పరిస్థితుల్లో మన గృహాలనే ప్రార్థన నిలయాలుగా మార్చినందుకు దేవునికి వేవేల స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రియులారా మామూలుగా అయితే మీ గృహం దేవుని సన్నిధి దేవుని మాటలు ఆలకించే గృహంగా చాలాసార్లు ఉండకపోయేదేమో చర్చికి వెళ్ళినా కొన్నిసార్లు నీ వెళ్తావు నీ కుటుంబంలో మిగతా వారు రాని పరిస్థితి కానీ ఈనాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కలిపి కూర్చుండబెట్టాడు ఆయన మాటలు వినులాగున ఈ చర్చి ఈ స్థానిక సంఘం మీరు వెళ్తూ ఉంటున్న అదిగో దేవుని దాసులు మీరు ప్రేమించిన దేవుని దాసులు అనేక మంది లైవ్ ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటున్నారు ప్రతిదినం ఇదిగో మాలాంటి దీన దాసుల ద్వారా దేవుని మాటలు మీ హృదయాల్లోకి చొప్పిస్తూ ఉంటున్నాడు మీ కుటుంబాల్లోనికి ఆ నడిపిస్తూ ఉంటున్నాడు ప్రియులారా మన గృహాలే ఒక ప్రార్థన నిలయాలుగా ఆలయాలుగా మనమే ఆయనకు ఆలయంగా మన హృదయమే ఆయనకు ఆలయంగా ఈ శరీరమే ఆయన కొరకు ఆలయంగా మనం కట్టబట్టం దేవుని ఉద్దేశం దేవుని తలంపు వాస్తవికమైన ఈ పరిస్థితులలో లాక్ చేయబడిన ఈ పరిస్థితులలో లాక్డౌన్ మరింతగా పొడిగింపబడిన ఈ పరిస్థితులలో అమాయ దేవుని మరింతగా స్తుతిద్దాం దేవునికి మరింతగా గానం చేద్దాం దేవునిని మరింతగా ఆయన సంతోషించినట్లుగా ఆయన సన్నిధిలో గడుపుదాం ప్రతికూలమైన పరిస్థితులలో ప్రతికూలమైన స్థితిగతులలో దేవునిని స్తుతిస్తూ ఉంటే ఆయన మరింతగా సంతోషపడతాడు ఆయనను సారిసారికి ఆయన సన్నిధికి చేరి రావటం ఆయనని స్తుతించటం అది ఎంత గొప్ప భాగ్యమో ప్రియులారా అది ఎంత ధన్యతో ప్రియులారా ఈ సమయంలో మనందరం మన మన గృహాలలో చేరి దేవునిని స్తుతిస్తూ ఆనందిస్తూ ఆయన మహిమపరుస్తూ గడపటం చూచిన నీ ప్రియ తండ్రి పరలోకమందుంటున్న నీ తండ్రి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు అనేక మంది ఈ దినాలలో పిల్లరా వేరే మార్గం లేక వేరే మాధ్యమం లేక సమాజముగా కూడుట మానవలసిన పరిస్థితులలో ఒకరిని ఒకరు కలుసుకుని ఒక దగ్గర చేరటం ఇబ్బందికరమైన పరిస్థితులలో వారి ఇళ్లలోనే ఉండి కూడుకొని దేవుని మహిమపరుస్తూ ఆ ఎంతగానో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటున్నారు అందుని బట్టి దేవుని స్తుతింప బద్ధులమై ఉంటున్నాం మరి నీ గృహం ప్రతిదినం దేవుని మాటలతో నింపబడుతూ ఉందా ఈ లాక్డౌన్ సమయాన్ని నీ కొరకు నీ కుటుంబం కొరకు దేవుడు నీ కుటుంబంలో మేలు చేయలాగన ఉపయోగించుకుంటున్నావా లేక దేవుడిచ్చిన సమయాన్ని పాడు చేసుకుంటున్నావా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని గ్రంథం నీ చేతిలో ఉంది నా చేతిలో ఉంది దానిని పఠిద్దాం పారాయణం చేద్దాం భక్తుడు అంటాడు అనుదినము అంటాడు ఆ ప్రతి రాత్రి పగలు అంటాడు కదా ధ్యానం చేయటం అంటాడు దివారాత్రులు ధ్యానం చేయాలి మరి నీ స్తుతి ఎలా ఉంది దేవుని మహిమపరచటం ఎలా ఉంది కష్టమైన పరిస్థితే బాహ్యంగా ఇబ్బందికర పరిస్థితే భౌతికంగా కానీ ఆత్మీయంగా నీలో ఆ దేవుని కృప అంతకంతకు పెంపారుతూ ఉంది ఈ ప్రార్థన జీవితం అంతకంతకు ఎదుగుతూ ఉంది
శ్రమల కొలిమిలో ఎలుగెత్తి మొర పెడతాం ప్రియులారా, ఎలుగెత్తి మొర పెడతాం. కానీ ఖచ్చితంగా ఆయన ఒక దినాన ఆ కొలిమి నుంచి మనల్ని బయట వేస్తాడు, బయట పడవేస్తాడు. ఆ కొలిమిలో నుంచి బయటపడిన నీవు రక్షణానుభవముని రుచి చూచిన బిడ్డగా సారిసారికి ఆయనని స్తుతించాలి, ఆయనని ఘనపరచాలి, ఆయనని మహిమపరచాలి. మరి నీ నోట ఆయన స్తుతి మాట, నీ నోట ఆయన స్తోత్ర గీతం, అవును నీ జిహ్వలో నీ జిహ్వా ఫలం దేవుని స్తుతియాగంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టపడతాడు ప్రియులారా, మనము నోరు తెరిచి ఆయనని స్తుతించాలని ఆయన కోరుకుంటాడు. యెషయా గ్రంథంలో మనకు తెలిసిన భాగం, పరిశుద్ధుడు 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 అని ఆయన్ని అలా కొనియాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన గుణగుణాలు కీర్తిస్తూ ప్రకటన గ్రంథంలో చూస్తాం. 24 పెద్దలు కదా, అదిగో ఆ యొక్క సింహాసనం ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ స్తోత్రం స్తోత్రం అని యుగ యుగములు ఆయన రాజుగా ఉంటూ ఉంటుండగా సింహాసనాసీనుడైన వానికి సాగిలపడి నమస్కారం చేసి పరిశుద్ధుడు 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 అని ఆయనని స్తుతిస్తూ ఆయన నామ సంకీర్తనం చేయటం పిల్లారా, అది నిత్యము జరిగే ప్రక్రియ. మనం చనిపోతాం, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటాం, ఆయనతో పాటు అదిగో ఆ యొక్క 3.5 సంవత్సరాల తీర్పు, 3.5 సంవత్సరాల పెళ్లి విందు అయిపోయిన తర్వాత ఈ భూమి మీదకి ఆయనతో పాటు వస్తా, 1000 ఏండ్లు ఆయనతో పాటు రాజులుగా మనము అదిగో ఈ భూమి మీద ఆయనతో పాటు మనము పాలన చేస్తాం, మనం ఏలుతాం. అదిగో ఆ తరువాత నిత్యత్వములో సదా ఆయనతో ఆయన ముఖస్థుతి చేస్తూ ఆయన చింత ఆయనను స్తుతిస్తూనే గడుపుతాం. ఆకలి దప్పులు ఉండవచ్చట, మనం ఇప్పుడు పడుతూ ఉన్న ఏ కష్టము కానరాదచ్చట. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా. ఆయనను స్తుతించండి. స్తుతి చేయటం కూడా ప్రియులారా, అది కూడా ఒక అలవాటుగా మనం చేసుకోవాలి. ఆయనని గానం చేయటం. నిర్గమకాండ గ్రంథం 15వ అధ్యాయంలో మోషే ఇజ్రాయేలీలు యెహోవాను గురించి ఒక కీర్తన పాడారు. నిర్గమకాండ గ్రంథం ఒక అద్భుతమైన గ్రంథం, విమోచన గ్రంథం, విడుదల గ్రంథం. కొలిమిలో ఉన్న ఇజ్రాయేలీలని వెట్టి చాకరి భయంకరమైన పరిస్థితులలో బాధను అనుభవిస్తూ ఉంటున్న దేవుని బిడ్డలను దేవుడు దృష్టించాడు, దేవుడు చూచాడు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, ఫరో సైన్యం పెడుతూ ఉంటున్న బాధలు వేదనలు తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా పస్కా వధ దినం, పస్కా పండుగ దినం, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం తమ ద్వారబంధముల మీద ప్రోక్షింపబడటం ద్వారా సంహారకుడు ఆ ఇంటిని దాటిపోవటం, రక్తము ద్వారా రక్షణ తన బిడ్డలకు దేవుడు సిద్ధపాటు చేసి వారిని అద్భుతంగా కొలిమిలో నుంచి బయటికి తీసుకొని వచ్చాడు, విడిపించాడు. గొప్ప అద్భుతాన్ని దేవుడు తన బిడ్డల పక్షంగా వారి మొరను ఆలకించి చేసి ఉంటుండగా అదిగో వారు బయటికి రాగానే అరణ్య ప్రయాణంలో కొంత దూరం సాగగానే వారి ముందు ఎర్ర సముద్రం కనపడింది. పెద్దగా
వారు దేవుని మేలును అనుభవించి ఎన్నో సంవత్సరాలు కాలేదు, మర్చిపోవటానికి కూడా వీలు లేదు. కానీ అప్పుడే ఎర్ర సముద్రము ముందు ఉంటుండగా, ఫరో సైన్యం వెనక ఉంటుండగా భయపడిపోయి వారంటారు, మేము మరలా వెళ్ళిపోతాం, మేము మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోతాం. వారు అంటారు చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెంట వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, వాళ్ళు అంటారు, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఏమండి, దేవుడు వారిని విడుదల చేసి ఇంకా మర్చిపోలేదు దేవుడు చేసిన మహాద్భుతం. కానీ వాళ్ళు అంటారు, అయ్యా మోషే, ఐగుప్తులో సమాధులు లేవని, ఏం ఐగుప్తులో మేము చనిపోతే, మేము చచ్చిపోతే అక్కడ పూడ్చిపెట్టడానికి, అక్కడ కాల్చడానికి ఎదుగో అక్కడ మాకు సమాధులు లేవనా? ఈ అరణ్యంలో చావడానికి తీసుకుని వచ్చావు? ఎంత దౌర్భాగ్యం చూడండి ప్రియులారా. దేవుని మేలులు చాలాసార్లు చాలా త్వరితంగా మనం మర్చిపోతాం, దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఇజ్రాయేల్ ఐగుప్తీయులకు దాసులు మగదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యం మందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మగట మేలని చెప్పిరి. మనుషులు ఎలా మారిపోతారో చూడండి పిల్లారా. దేవుణ్ణి మేలును అనుభవించిన ప్రజలు ఆ కాసేపట్లోనే మేము వెళ్ళిపోతాం, వాళ్ళ దాసులం అయిపోతాం. ఆ తర్వాత దేవుడు చేసిన గొప్ప అద్భుతం, మోషే అంటాడు, ఓరకుండుడి, మీరు జస్ట్ కీప్ క్వైట్. వివాన్ అంటాడు మోషే, అందుకు మోషే భయపడకుడి, 13, యెహోవా నేడు మీకు కలుగు జేయు రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడుడి. అమ్మా అయ్యా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో జస్ట్ వాచ్, దేవుణ్ణి దూషించకండి, దేవుని బిడ్డలను దూషించకండి, దేవుని పరిచరలో ఉన్న వారిని దూషించకండి, ఊరక నిలుచుండి చూడండి. దేవుడు నీలోని కుటుంబములైన అద్భుతాలు చేస్తాడు. ఆ తరువాత దేవుడు అద్భుతంగా ద గ్రేటెస్ట్ ఎవర్ మిరకల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్, 2 పాయలుగా దేవుడు ఒక గాలిని పంపించి సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఆ సముద్రమే నీళ్ళే ఒక గోడగా ఆ 2 పక్కల ఆరిన నేలట, దేవుడు రాయించిన మాట, తడి నేల కాదు, ఆరిన నేలను వారిని నడిపించాడు. ఆ తర్వాత ఆ ఫరో సైన్యం కూడా వచ్చారు, మునిగిపోయారు. ఇంత గొప్ప అద్భుతాన్ని కళ్ళారా చెవి చూసిన, అనుభవించిన, అనుభవంలో ఉన్న దేవుని ప్రజలు 15వ అధ్యాయంలో దేవుడు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరు కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరు. 15వ అధ్యాయం, అప్పుడు మోషేయు ఇజ్రాయేలును యెహోవాను గురించి కీర్తన పాడిరి. ఎంత చక్కని కీర్తనో ప్రిలారా ఇది, సారిసారికి చదవండి, ధైర్యాన్ని ఇచ్చే కీర్తన. దేవుని గురించి ఈ రీతిగా మనం పాడాలి ప్రిలారా, మన జీవితాలలో మనం గానం చేయాలి ఆయన గురించి, ఆయన గురించి మనము ప్రకటన చేయాలి. దేవుడు నీ పక్షమందు ఉంటున్నాడు, నీ అందాయన ఉంటున్నాడు, యెహోవాను గురించి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయనే నా దేవుడు ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను,
యహోవా యుద్ధశూరుడు, యహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంచిపోయిరి. యహోవా నీ దక్షిణ హస్తము బలమంది అత్సహించును, యహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. పిల్లరా, నువ్వు ఇటువంటి భయంకరమైన వేదనకరమైన రోధనకరమైన పరిస్థితులలో నీవు ఉన్నావో, నీవు చేయవలసినది ఆ దేవుడు నీ మరణ వినునట్లుగా ఆక్రందన చేయాలి. ఇజ్రాయేలీయులు ఒకటే పని చేశారు. ప్రియులారా చూడండి, నిర్గమకాండం 2:23, అనేక దినములు జరిగిన పీదట ఐగుప్తురా చనిపోయిన ఇజ్రాయేలు తాము చేయిచ్చిన వెచ్చి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెచ్చి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యద్దకు చేరెను. ఇన్ని వెచ్చి పనులు పెట్టి అబ్బో, వారు వెచ్చి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యద్దకు చేరెను. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నిశత్రువులను. అదిగో ఫరో సైన్యాన్ని ఏ రీతిగా సముద్రంలో ముంచివేశాడు. నీ కళ్ళ ఎదుటే నీకు వ్యతిరేకంగా ప్రబలుతూ ఉంటున్న ప్రబలిన ప్రతి శత్రు సమూహాన్ని ఆయన చితక కొడతాడు, నీ కాళ్ళ క్రింద పెడతాడు. నీ దేవుడు యుద్ధశూరుడైన యెహోవా, నీ దేవుడు బలార్జుడు. కిందకు చూద్దాం, చూడండి. నీ మీదకి లేచు ఆరుడి, నీ మహిమాతిశయములను అణచివేయుదువు, నీ కోపాగ్ని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలే దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రము మధ్య గడ్డ కట్టెను. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. తను ప్రేమించిన తన ప్రియ జనాంగానికి అదిగో వారు ఆరిన నేల నడిచిపోనట్లుగా అగాధ జలములు సముద్రములను గడగడ చేపించేశాడు. ఆయన కదలకుండా చేశాడట. తన ఊపిరి చేత సముద్రాన్ని రెండు పాయలు చేశాడు. అంతేకాదు అగాధ జలాలని ఆ రీతిగానే ఆపేశాడు, ఒక రాయిలాగా చేశాడు నడవటానికి వీలుగా. అమ్మా, నీ ఎదుట గొప్ప ఎర్ర సముద్రం ఉందేమో, దాటలేను అన్న భయంకరమైన పరిస్థితులలో నీవు అదిగో ఆ ఎదుట కూర్చుని ఏడుస్తూ ఉన్నావేమో. దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు దాచిపోవునట్లుగా నీ దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతములు చేయు దేవుడు. ఊరక నిలుచుండి చూడుడి అంతే. ఎవరెవరినో ఆశ్రయించనక్కర్లేదు. అటు ఇటు నీవు ఆరాట పడాల్సిన అవసరము లేనేలేదు. నీ పక్షమందుండు వాడు గొప్పవాడు. తరిమెదను కలుసుకున్నదను దోపుడు సొమ్ము పంచుకున్నదను వాటి వలన ఆశ తీర్చుకున్నదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారు నాశనం చేయని శత్రువు అని అనుకును. ఆడు అనుకుంటాడేమో నీకు వ్యతిరేకంగా ఉంటున్నవాడు, నీ మీద ప్రతిరోజు ప్రతాపం చూపిస్తూ ఉంటున్నవాడు, నిన్ను నానా మాటలు అంటున్నవాడు, దేవుని పని చెయ్యకుండా నిన్ను అడ్డగిస్తూ ఉంటున్నవాడు, దేవుని సేవ చేయటానికి నువ్వు పూనుకోగానే వాడు అడ్డుపడుతూనే ఉంటాడు, నిన్ను చేయనీడు, ప్రార్థనకు వంగావా వాడు ఏదో పుట్టిస్తాడు ఆలోచన, దేవుని మాటలో నుండి చెబుదామని బయలుదేరావా, అబ్బో మహా చేసేవులేవయ్యా దేవుని సేవ అనేవాళ్ళు చాలామంది నిన్ను అడగదొక్కుతూనే ఉంటారు, నీ వెంటే ఉంటారు, నీ చెంతే ఉంటారు. కొన్నిసార్లు మన శరీరమే మన శత్రువు. ప్రియులారా,
శత్రువు అనుకుంటాడు, కానీ నీవు నీ గాలిని విసిరజేసితివి. సముద్రమును వారిని కప్పిన వారు మహాగాధమైన నీళ్లలో సీసం వలె మునిగిరి. యెహోవా 11వ వచనం, వెలుపులలోని వంచి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు. నీ వంచి వాడెవడను? నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసి నీ విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతేవి. నీ వారిని పరిశుద్ధాలముకు నడిపించితివి. జనములు విని దిగులు పడను, ఫిలిస్తీయ నివాసులు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాన నివాసులందరూ దిగులంది కరిగిపోదురు, భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలందరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలందరికి చేరు వరకు, నీ బాహుబలము చేత మగవారు రాత్రివలే కదలకుందరు. నీవు నీ ప్రజలను తోడుకుని వచ్చుదు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం ముందు వారు నిలువబెట్టదువు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ప్రిలారా 11వ వచనం మళ్ళీ చదువుదాం. యెహోవా వేల్పులలో నీ వంచి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడు ఎవడు? నీవు నమ్ముకున్న దేవుడు ఎలాంటివాడు? ఎంత గొప్ప అద్భుతాలు చేసేవాడు! ఒక మోషే ఇజ్రాయేలు జనాంగమంతా కూడా ఆ దేవుణ్ణి గురించి కీర్తన పాడారు. ఆ గొప్ప అద్భుతాన్ని చవి చూసిన, అనుభవపూర్వకంగా ఎరిగిన నీ కుటుంబంలో, నీ జీవితంలో నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, వేల్పులలో నీ వంటి వాడెవడు? ఉన్నారా? ఎవరు లేరు పిల్లారా? పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడట. స్తుతి కీర్తనను బట్టి ఆయనను పూజించాలి మనం. అద్భుతాలు చేసేవాడు నీ వంటి వాడెవడు? నీ వంటి వాడెవడు? అమ్మా, అట్టి గొప్ప దేవుని నీవు ఆశ్రయించావు, ఆయన నీ ఆనుకొని ఉన్నావు, ఆయన మీద ఆధారపడి ఉన్నావు. ఆయనని స్తుతించు, ఆయనని గానంచి, ఆయనని మహిమపరచు, ఆయనని విడిచిపెట్టకు, ఆయనని త్రోసివేయకు. ఆయన పనిలో ఉన్నవారిని ప్రేమించు, ఆయన యొక్క ఆ పరివారంగా ఉంటున్న వారిని ప్రార్థన చేయి. వారి కొరకు నీవంత సహాయం నీవు చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియులార, వ్యర్థంగా పోదు నీ ప్రయాస, వ్యర్థంగా పోవు నీ కన్నీళ్ళు. వారు మొర్ర పెట్టారు వెట్టి పనులను గురించి, వారి మొర్ర అద్భుతంగా దేవుడు విన్నాడు, అద్భుతాలు చేశాడు. ముందు ఎర్ర సముద్రమే, వెనక ఫరో సైన్యమే. దేవుడు పాయలు చేయగలడు. ఎర్ర సముద్రం వంటి సమస్య ఏదో నిన్ను వెంటాడుతూ ఉంది కదా, ఈ దినాన ఆయన సన్నిధిలో పెట్టు, పటాపంచలు చేస్తాడు దానిని. ఆయన సాధ్యం చేయగల దేవుడు. తలలో వంచుదా. గొప్ప దేవా, అద్భుత కరుడువైన మా గొప్ప తండ్రి, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు? అయ్యా, నిన్ను నమ్ముకున్నాం, నిన్ను ఆశ్రయించాం తండ్రి. మమ్మల్ని సంరక్షించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాయండి. కూర్చున్న ప్రతి బిడ్డను మీ మేళ్లతో నింపమని, నింపి పంపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. లారాయ కార్యక్రమాన్ని ప్రతిదినం ఇదే సమయానికి ఇదే ఛానల్లో చూడగలరు, దైవ దీవెనలు పొందగలరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించును గాక. ఆమేన్.